మార్నింగ్ రామేశ్వరం. ఓహో మంచి వాన్బడి ఎలా ఉంది? చెక్కింగ్ అవుట్. ఇప్పుడు ధనుష్కోడి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. అది వాన్ పడిపోతుందిగా. అసలు ఇప్పుడే అలా చూసాము, వాన్ లేదు, ఇప్పుడే వాన్ పడిపోతుంది. మేము మళ్ళీ ఇదే రోడ్లో వెళ్ళాలి. పైకి వెళ్ళి ధనుష్కోడి చూసేసి మళ్ళీ ఇటు నుంచి మధురై. అమ్మా ఓహో, ఈ వానేంద్రా బాబు. అదే ఇదో డైలీ బా. జస్ట్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసా, అట్లా కట్టిన తీశాను. వాన పడబోతుంది అన్న. ఇటు తిరిగి అటు తిరిగే లోపల మళ్ళీ మ్యాద్ద వాన పడుతుంది. ఏం చేయలేం, వెళ్ళిపోదాం. రెయిన్ కోట్ని ఇలా కూడా వాడచ్చాను ఈ మధ్యనే తెలిసి. తగ్గిపోయిందిగా. దాదా అన్న 107 చెక్అవుట్ అండి. ఆడు తడుస్తున్నాడంట. ఒకసారి బండి తీసుకొచ్చి ఇక్కడ పెడితే అనేలేదు. ఈ కాసేపట్లో ఎందుకే అంత తడిసావు? ఓ తడిపేసావు పెద్ద పీకుడు గడిలాగా. బా ఇంతలోనే ఎంత తడిసిందో చూడు. తమ్ముడు బాత అయిపోయిందమ్మా. బా ఒక్క కిక్కు స్టార్ట్ అవుతాడు తమ్ముడు అసలు ఇప్పుడు. ఓకే ధనుష్కోడి వచ్చేస్తున్నాం. మేము మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇటే రావాలి. ఎలాగో లగేజ్ రూమ్లో పెట్టేసేవాళ్ళం కానీ మళ్ళీ ఇడు 12కి చెక్అవుట్ అన్నాడు హోటల్లో. అంతే అయ్యా, అంటే ఎక్కడైనా 12కే అంటారులేండి చెక్అవుట్. కానీ ఇప్పుడు మేము వెళ్ళొచ్చేపాటికి ఏమైనా లేట్ అయిందండి. వీడు మళ్ళీ సార్ అది సార్ ఎక్స్ట్రా టైం సార్ అది సార్ ఇది సార్ అన్నాడంటే ఆడికి నాకు కాపు వచ్చింది. ఇంకా ఏదో ఒకటి ఎందుకు వచ్చింది? ఏ అంద టూర్ అన్నాక ఏదో ఒకటి లేట్ అవుతుంది. మళ్ళీ అక్కడ షూటింగ్ ఉంది. థర్డ్ ఏంటంటే ధనుష్కోడిని డ్రోన్ మీద తీద్దాం అనుకున్నా, అక్కడ మరి వాన్ పడుతుందా ఏందో. ఓ రికవరీ గాను. ఎంతమంది మా బైక్లలో పట్టుకుని ఉంటారా మీరు? చిచ్చి మామూలుగా డిస్టిక్ పేరు రామనాథపురం. అండ్ ఇప్పుడు మనం కనపడే గుడి ఆ చివర రామనాథ స్వామి గుడి. ఈ గుడి గురించి రామేశ్వరం బాగా ఫేమస్ అంట. నాకు తెలిసి మ్యాప్లో చూశాను, ఇక్కడ లెఫ్ట్ అనుకుంటా. ఇంకా అక్కడ నుంచి మొత్తం స్ట్రైటే. బా వద్దు, మార్నింగ్ భలే ఉంది. లక్ష్మణ తీర్థం 4 కిలోమీటర్స్,
ధనుష్కోడి 20 కిలోమీటర్స్. హాయ్ పొద్దున్నే సేవేంట్రా వీళ్ళు స్కూల్కి వెళ్ళా. ఇంకో స్కూల్కి వెళ్ళలేదా నువ్వు? చిన్న దూడ బరే పెరగాల్సింది. స్కూల్ బ్యాగ్ ఏది? బాబు ఆపే తమ్ముడితో మాడదాం అనుకున్నా, మంచి బయలుకు ఉన్నాడు, బుద్ధాడు అనుకో, లేనిపోయింది. ఈ తమ్ముడు గబ్బల్లో వెళ్తుంది మళ్ళీ. ఆహా మళ్ళీ రెయిన్ స్టార్ట్. ఓ బ్యాక్ తమ్ముళ్ళు ఇక కాలు బాల వెళ్ళు. ఓ చూడరా డబ్బు. అవును మర్చిపోయాను, బిగ్ బాస్ రాజసిబ్లింగ్ అన్నా విన్నట్టుగా చూస్తున్నా తెగ పోస్ట్లు ఇన్స్టాలో. తరుణ్ సందేశ్ రాహుల్ సిబ్లింగ్ అనుకున్నా. అంటే రెండు ఆప్షన్లు అబ్బా, మరి ఎంతమంది 10 మంది ఉన్నట్లున్నారు షార్టింగ్ వేసినప్పుడు. అది ఇలా మాలా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ మెల్లగా అలా పైకి వెళ్ళిన వాళ్ళల్లో రాహుల్ సిబ్లింగ్ కూడా ఒకటే. ఎలాంటి వాళ్ళు పైకి రావాలి, మెల్లగా వెనకాల పేరెంట్స్ సపోర్ట్ కూడా బాగుంటుంది. ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీయటం వల్ల అలా ఈ రేంజ్కి వెళ్ళొచ్చు, మా అబ్బాయి కూడా వెళ్తాడేమో అనే అనుకునే పేరెంట్స్కి డౌట్ క్లారిఫై వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ ఇంకా ధనుష్కోడి. అప్పుడు అక్కడ వాన్ పడుతుంది, కాసేపు కూర్చుని వెళ్దాం అలా అనుకుంటే ఇక్కడ బిస్కెట్ అయ్యేవాళ్ళని. ఇక్కడ చూడండి వానే లేదు, జస్ట్ ఆ 2 కిలోమీటర్స్ ఊళ్ళో పడింది అంతే. అందుకే ఇప్పుడు దేనికోసం మనం మన పనులు ఆపుకోకూడదు, వెళ్ళాలి అంటే గెలిపోవాలి అంతే. అదిగో బీచ్ స్టార్ట్ అయిపోయింది, ఇంటర్నేషనల్ వాటర్స్ పంబం ఐలాండ్ పంబం. యాక్చువల్లీ అది పంబము, ఇది పంబమే, లెఫ్ట్ రైట్ వాటర్స్ ఉంటాయి. అసలు గట్టిగా చాలా సాడ్ స్టోరీ ఇది ధనుష్కోడి గురించి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ తలైమన్నార్. అయితే తలైమన్నార్ అంటే మనకు అర్థం కాదు కాబట్టి రామసేతు. ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తాన్ని రామసేతు అంటారు. సో ఎంత బ్యాడ్ సాడ్ అంటే ఒకప్పుడు ఇవన్నీ ఇల్లుండేయంట, 1964లో ఇవన్నీ ఇల్లుండేవి. అసలు మొత్తం ఒక బీభత్సమైన వ్యవహారం అంతా, మొత్తం సిటీ లాగా. ఇప్పుడు రామేశ్వరం ఎలాగో తలైమన్నార్ కూడా అంతే. దీని ముందే గల్ఫ్ ఆఫ్ మన్నార్ శ్రీలంకకిను మనకి ఆ మధ్యలో ఉండే బుల్లి ఐలాండ్ అనమాట గల్ఫ్ ఆఫ్ మన్నార్కి ముందే మంది. అయితే ఎండ్ అయిపోతుంది, ధనుష్కోడితో ఎండ్ అయిపోతుంది ఇండియా మ్యాప్. సో మ్యాటర్ ఏంటంటే 1964లో ఒక సైక్లోన్ వచ్చేసి మొత్తం ఒక్కొక్క అల వచ్చేసి 15-17 ఫీట్ అంట ఒక్కొక్క అల. అలా అంతంత అలలు వచ్చేసి మొత్తం ఈ ఊరినే ముంచేసింది. ఈ ఊరిని ముంచేస్తే మొత్తానికి ఈ రోడ్ అయితే తేలిందంట 1964 తర్వాత. అట్లీస్ట్ ఈ రోడ్డు వేయడానికైనా ఉంది. అండ్ ఇంకా సాడ్ న్యూస్ ఏంటంటే అసలు ఇది ఎంత పవిత్రమైన ప్లేస్, అంటే రాముల వారు, రాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అందరూ ఈ రోడ్లో నుంచే యుద్ధానికి భద్రాచలం మీద నుంచి, అంటే భద్రాచలంలోనే కదా రాముడు సేద తీరుతాడు, అక్కడ అక్కడే కదా జింక, ఇదంతా పెద్ద స్టోరీ నడుస్తుంది. సో ఇది ఈ వేలోనే నడుచుకుంటే వెళ్ళటం అసలు ఎంత పుణ్యమైన ప్లేసు. మరి ఇది రావణాసురుణ్ణి చంపినందుకు కొన్నేళ్ల తర్వాత వచ్చే శాపం అని చెప్పి అప్పట్లోనే గ్రహించారంట. బట్ ఫ్లోరో అది మర్చిపోయారు అలాగే అనుకున్నట్లుగానే 1964లో వచ్చింది సైక్లోను. మొత్తం ఇవన్నీ ఇల్లుండేయంట 40 ఇయర్స్ బ్యాక్. సో మొత్తం అంతా మునిగిపోయింది, ఒక 2000 మంది చనిపోయారు. ఈవినింగ్ 6 తర్వాత ఎలా చేయరు అంటే నేనేమనుకున్నా, ఇది ఇంటర్నేషనల్ వాటర్స్ కదా శ్రీలంకలోకి వెళ్ళిపోవడానికి ఏమో అనుకున్నా. బట్ ఏంటంటే ఈవినింగ్ 6 తర్వాత ఎందుకు ఎలా చేయరంటే, ఎస్ అది కూడా రీజనే, చిన్న రీజన్. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసిందనమాట ఈ ప్లేస్ని ఘోస్ట్ సిటీ దయ్యాల ఊరు అని చెప్పి ధనుష్కోడికి గవర్నమెంటే పెట్టేసింది ఊరు. అసలు లివింగ్ ప్లేస్ కాదు ఇది. సో టూరిజం కోసం ఈ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఎలా చేస్తారంట. సో మొత్తానికి ఘోస్ట్ సిటీ అని పేరు పెట్టేశారు ఎంత పుణ్య పవిత్రమైన ప్లేస్కి. ఏందో యాప్లో చూస్తే కనపడదేమో, అంటే గీతలు కనపడుతుంది. గూగుల్ ఎర్త్లో చూస్తే
శాటిలైట్ వ్యూ పెట్టు, మామూలు మ్యాప్ లో కూడా శాటిలైట్ వ్యూ పెట్టుకున్నా ఇక్కడ మేము ఉన్న ధనుష్కోడి దగ్గర నుండి శ్రీలంక అది అప్పట్లో రాముడు వేసిన రోడ్డు కూడా కనపడుతుంది అన్నమాట. చాలా మంది ఫారెన్ ఆర్కియాలజీ వాళ్ళు అందరూ వచ్చి చూసి చాలా చూడండి మార్నింగ్ ఎంత భయంకరంగా ఉందో. ఇంత పెద్ద బీచ్ ఏరియా కనీసం జ్యూస్ షాప్లో కోకోనట్ వాటర్ అవడో మిక్చర్ బండి అవడో ఎవడో కూడా లేదు చూడండి. అసలు మొత్తానికి ఇప్పుడిప్పుడే టూరిజం డెవలప్ అవుతుందంట ధనుష్కోడి మన ఇండియా లాస్ట్ ప్లేస్ అనమాట. ఇటు నుంచి అయితేనే శ్రీలంక దగ్గర, ఇప్పుడు ఇప్పుడు ధనుష్కోడి దగ్గర నుండి శ్రీలంకకి ఎగ్జాక్ట్లీ 20 కిలోమీటర్స్ అనమాట బై బోట్. బై బోట్లోనే వెళ్ళగలం లేకపోతే వెళ్ళలేము. ఇలాంటి బీచ్ మనం ఎక్కడ చూడలేమేమో నాకు తెలిసి ఇండియాలో. అటు స్ట్రైట్ చూస్తే వేరే కంట్రీ శ్రీలంక, ఇటు చూస్తే వాటర్, అటు చూస్తే వాటర్. అంటే ఇలా వి షేప్లో ఉండేది మనకి ఎక్కడ కనపడదేమో అంత ఈజీగా. నీళ్ళన్నీ పడిపోయినాయి. ఇది ప్రస్తుతానికి చేపలోళ్ళు వాళ్ళు ఉంటారు ఇల్లు అనుకుంటా. అసలు ఇవి కూడా మా మూసేసి ఉన్నాయి. మా గోస్ట్ సిటీ అని పెట్టారు. అసలు దీంట్లో వీళ్ళు ఎలా ఉంటున్నారు మరి. అరే ఇప్పుడు సముద్రం దగ్గర చూడు గుర్రం, ఎవరు మనుషులు తిరగారు కదా. చాలా నీట్గా ఉంది బీచ్. బీచ్ అంటే బీచ్లా ఉంది, ఏ చెత్త చెదారం ప్లాస్టిక్ ఏం లేకుండా. మా బండి టాప్ 120 లేచిందిగా. ఖాళీ రోడ్డే కదా, ఈజీ. చూసారా మా తమ్ముడు 2013లో పుట్టాడు, అయినా సరే ఇప్పటికీ 120 లేస్తున్నాడు. కూర్చోడా అది బస్సు సౌండ్ వస్తుంది బండి బ్రేక్ కొడుతుంటే. సరే చూపియా ఏ ట్రావెలింగ్ కష్టాలు. బ్యాగ్ వాటర్ ప్రూఫే కానీ ఎక్కడో చిల్లు పడింది, అక్కడి నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి. మన ప్రవీణ్ గారు డానీ తమిళనాడు అందరూ దిగి నడుచుకుంటూ అటు వెళ్ళి అక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు లవర్స్ అందరూ. అదిరా నువ్వురా సూపర్ అంటే ఏమన్నా పడుకున్నావురా. మొత్తం టూరిజం మొత్తం ఇక్కడ ఉందిగా. అదిరా లెఫ్ట్ అట. అరే అదిగో ఇల్లు అన్నీ పడిపోయినాయి చూసావా. ఏంటేమైంది ఏంది అంతా అక్కడ లెఫ్టా. ఓకే ధనుష్కోడి వచ్చేసాం, మనం ఎండుకు వెళ్ళాలి కదా. ఇదే సైక్లోన్ వచ్చి కొట్టుకుపోయిన ఇల్లు, ఎంతోమంది జీవితాలు నాశనం. బాబోయ్ అక్కడ వాన పడుతుంది, ఇక్కడ వాన పడట్లా. అక్కడ లైట్ ఉంది, ఆ పక్కన ఐలాండ్ కనపడుతుంది చూసారా. అవి అటేనా అంటే వెళ్ళాల్సింది. అబ్బా అబ్బా వెళ్ళే ఫుడ్ డ్రైవర్స్ మనకి ఆ టూరిజం పేరుతో బస్సులు మ్యాక్సిమం చూసారా అక్కడ ఆపేశారు. మీరు వస్తారో రారో వాళ్ళందరూ. ఓ మ్యాక్సిమం వాళ్ళు ఊరు ఇక్కడికి వచ్చారా ధనుష్కోడి చూడడానికి. వచ్చేసామనుకుంటా ఎడ్జ్లో టవర్ లాంటిది ఏదో కనపడుతుంది. ఐ థింక్ వచ్చేసాం. వావ్ ఇటు మాత్రం మరీ టూ మచ్ బ్లూ. అదే ఇటు మాత్రం టూ మచ్ బ్లూ కలర్లో ఉంది వాటర్, ఇటేమో అంత లేదు. వై అలాగా. వావ్ 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 వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. ఎందుకు నేను ఎడ్జ్ దాకా వెళ్తా. నో పార్కింగ్ కొంచెం ఆగ్రహం, నో పార్కింగ్ అంట. తమ్ముడు ఇక్కడే ఉండి వచ్చేస్తా.
అరే ఇప్పుడు అటు మొత్తం మురళీధర్ను శంకర్కర కనపడతారంటవా? ఎస్ కనపడుతుంది ఐలాండ్, అంటే క్యామ్లో కనపడట్లేదేమో. అక్కడ ఒక చిన్న లేయరు కొంచెం సిటీగా కనపడుతుంది. వాటర్ చూడండి అసలు ఎంత బాగుందో, ఫ్రెష్ వాటర్ అబ్బా, ఇంటర్నేషనల్ వాటర్స్. బా 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 బా, నేను శ్రీలంకని చూశాను కళ్ళారా. అది అక్కడ ఉంది, అది కనపడే ఇంక ఎడ్జ్ శ్రీలంక నాకు తెలిసి. ఇప్పుడు ఈ రాళ్ళు నీళ్ళలో తేలుతాయా? అటు ఏంటి అది దిగొచ్చా? ఓహో దిగుతున్నారు, వీళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు కానీ నీళ్ళలో. దూకాలంటే ఇలా, దిగాలంటే అలా. ఇప్పట్లో రాముడు వెళ్ళిన నీళ్ళు కదా, టచ్ చేయాల్సిందే. ఓకే బా, భలే ఉంది, ఫ్రెష్ వాటర్ అసలు భలే కనపడుతున్నాయి. చూడండి వాటర్ కింద కూడా ఏముందో, చాలా వైట్ కలర్లో ఉంది వాటర్ అయితే. బా అలా మబ్బులు పెట్టేసి భలే ఉంది కదా అసలు. మధ్య మధ్యలో గ్రీన్ కలర్లో వాటర్ లేవు, రెడియం కలర్లో లభిస్తుంది. ఒకవేళ ఇది కనుక గవర్నమెంట్ నాట్ అవ్వాలంటే రామేశ్వరంలో హోటళ్ళు సగం మూసుకోవాల్సిందే, ఎందుకంటే ఇది నాటోలోడ్ ఉన్నప్పుడు ఎందుకు వస్తారు, ఎవరు వస్తారు? ఒకసారి పట్టుకో డ్రోన్ ట్రై చేద్దాం. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, మేము డ్రోన్ ఛార్జింగ్ పెట్టుకోలేదు. అబ్బా త్వరగా వితిన్ 2 మినిట్స్లో ఎలా తిప్పచ్చో, ఇంకా అంత ఇదిగా తిప్పారు బ్యా, ఎలా వస్తుందో వీడియో చూడాలి. తీసే బాగుంది కదా లొకేషన్. అసలు ఆ డ్రోన్ యూజ్ లేకపోతే అసలు ఇక్కడ వేస్ట్, మామూలుగా ఇలా చూస్తే బీచ్ లానే ఉంటుంది. సిరి నాట్ అవైలబుల్ అంట, ఇప్పుడు సిరి నాట్ అవైలబుల్ అంది, తర్వాత ప్రియా నాట్ అవైలబుల్ అంటుంది. ఈ సిరి కాకుండా ఏ ప్రకాష్ అయినా పెట్టాల్సింది, ప్రకాష్ నాట్ అవైలబుల్, సాయి నాట్ అవైలబుల్. ఇవాళ మేము మధురై వెళ్ళాలి, ఇక్కడ నుంచి అది కూడా ఒక 210 ఉంది. మా ఈ 20 కూడా కలపాలిగా, 230, ఇప్పుడు 20 వచ్చాం, 250. మొత్తానికి మమ్మల్ని శ్రీలంక బార్డర్ గారు తీసుకొచ్చేసాడు. మావలోడు కాదు తమ్ముడు, ప్రతి అమ్మాయికి ఇలాంటి తమ్ముడు ఉంటే ఇంకేం అక్కర్లా, కళ్ళు మూసుకుని బతికేయచ్చు. నిజంగా వీడికి కనుక ప్రాణం ఉండి ఉంటే ఈ పాటికి అన్నయ్య అని పిలిచేవాడేమో. ఓ ఎవరో బైకర్స్, ఓ
ఓ హలో ఫారినర్స్ రా, మీకు కూడా కనపడుతుందేమో అని ఇక్కడ ఆగా. అక్కడ చూడండి, అక్కడ వరకే వాన్ పడుతుంది, ఇక్కడ వాన్ పడట్లా. అయ్యా ఇది మరీ హైలైట్ అయ్యా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేసినట్టు. అక్కడ వాన్ పడుతుందని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆహా కరెక్ట్గా ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే, అక్కడ పడుతుంది వాన. ఓహో అప్పుడు మెల్లగా మా దాకా వచ్చింది వాన. అంతే, ఏం చేయలేం, లెట్స్ గో. పడిపోతుంది, ఉన్నాం మా కార్ కొట్టుకునేదాకా. అరుణ్ గారు ఇచ్చిన రెయిన్ కోట్ ఈ విధంగా ఉపయోగపడుతుంది మాకు, లేకపోతే ఈ జర్నీలో దీని పరిస్థితి ఏమయ్యేదో. అరే చూడు గాలికో మనిషిలా నుంచి, అబ్బో నుంచి కూలింగ్ వాటర్ పడుతుంది వాన. ఏమన్నా పడుతుందా వాన, గట్టిగానే పడుతుంది. ఓ ఇందాక అన్నా కదా సిటీలోనే పడుతుంది, ఇక్కడ పడట్లేదు అని, అందుకని ఇక్కడ పడేసావా స్వామి? అబ్బా అబ్బా అబ్బా, మేకదమ్ముళ్ళు కూడా తడిసిపోతున్నారుగా. ఇక్కడ మేకదమ్ముళ్ళు మేము తప్ప ఎవరు తడవట్లా. తమ్ముళ్ళు పదండి, నిన్న రిజర్వ్లో పడింది, అప్పటి నుంచి పెట్రోల్ పెట్టలేదుగా. సరిపోయిందిగా చిందు, ఇప్పుడు త్వరగా బంక్ వెళ్ళాలి. ఇది బ్యాగ్ ఉండవే అంటే నాకుంటుంది వాన పడకుండా. చూసారా ఈ బస్సుల్లోంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోయారు, మేము వెళ్ళొచ్చేసాం. వీళ్ళందరూ నీకు దాటి రానివట్లా. ఓ ఏంది మాకు కూడా వెళ్ళకుండా. సార్ కోడి లోపలికి ఎలా లేదంట, మాకేమో ఇక్కడ ఎంట్రీ బోర్డు నో ఎంట్రీ అయిన ఏం పెట్టలా. మేమందరం వెళ్ళొచ్చేసాం, వెళ్ళొచ్చేసిన వాళ్ళందరి వరకు ఆపేశాడు. అదిగో ఇంకా బస్సులు వస్తున్నాయి, బైక్లో నలుగురిని వదిలేశాడు. మమ్మల్ని ఎందుకు పట్టుకున్నాం, మేము ఇలా ఇండియా రైడర్స్ వస్తున్నామంటే ఒక గంట తర్వాత ఇప్పుడు తాళం ఇచ్చాడు కనకరించి. వాళ్ళు డిఎస్పీ వస్తాడంటే, డిఎస్పీ వచ్చి మాట్లాడి వీళ్ళందరినీ రిలీజ్ చేయాలంట ఆ థ్రెడ్ నుంచి. మమ్మల్ని వరకు వెళ్ళమన్నాడు మరి, ఎందుకు ఎక్కరా మళ్ళీ నీకోసం ఆగాలి. అబ్బా షార్ట్లు పట్టేసినాయి, వెళ్ళకూడదన్నప్పుడు ఆడి అబ్బా నువ్వు ఎంట్రీ పెద్దగా పెట్టేసి ఆ రాళ్ళు ఆడ పడేయచ్చుగా. నువ్వు ఎంట్రీ బోర్డు కూడా, నువ్వు ఎంట్రీ బోర్డు ఏది అసలు, లేకపోతే పెద్ద పెద్ద ఉంటాయి కదా బ్యారికేట్లు అవి పెట్టేయచ్చుగా. ఎవడు వెళ్ళాడు అప్పుడు మూసుకుని పర్మిషన్ తీసుకుని వెళ్ళేసిన వెళ్తారు. మాలో మాతో అసలు ఉట్టిదే డబ్బులు దబ్బడానికి అంతే. మేము రివర్స్ వెళ్ళేటప్పుడు చూడలా, ఫారినర్లు వచ్చారు కదా సాయి, మేమంటే పొద్దునప్పుడే వెళ్ళాము. వాళ్ళు ఉన్నాడేగా వచ్చింది మా ముందేగా ఫారెన్ వాళ్ళు, ఊరికే డబ్బులు దబ్బడానికి. ఇప్పుడు డిఎస్పీ వచ్చి మాట్లాడాల్సిందే అని బట్టి కూర్చున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా. మాకు టైం వేస్ట్, మాకు ఈ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ మాకు వద్దు. అసలు ఎంతసేపు పాపం బాగానే బతిలాడారు వాళ్ళు కూడా. మాకు తెలియదురా బాబు నువ్వు ఏంట్రీని పెట్టాము, ఇప్పుడు ఏంటి వెళ్ళొచ్చాం కదా అయినా ఏంట్రా అంటే అసలు ఆడేం వదలరా. మరి హోంగార్డు మళ్ళీ ఏం పెద్ద కానిస్టేబుల్ కూడా కాదు, జస్ట్ హోంగార్డు. ఏదో డబ్బుల కోసం ఒక కారు ఆపుకుంటాడు. వాళ్ళు కారు చూస్తే మొత్తం 4-5 కార్లు, పెద్ద ఫ్యామిలీ, దాని తగ్గట్టు మా బైకులు. వాడు కూడా గుజరాత్ నుంచి వచ్చాడంట, అది జస్ట్ ధనుష్కోడి ఈ రాముడు చూడడానికి. నాకు ఇంప్రెషన్ పోయింది బాయ్, తమిళనాడు మీద ఇంప్రెషన్ పోయింది. గుజరాత్ నుంచి వచ్చామంటే హోంగార్డ్ గాడేమో
డోంట్ కంపేర్ గుజరాత్ టు తమిళనాడు అంటున్నాడు. అదేంటి కంపేర్ చేయొద్దంటే మరి మా స్టేట్లో ఇలా ఆపడాలు డబ్బులు తీసుకోవడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు, మరి నువ్వు ఎందుకు ఆపావు, మరి ఇంప్రెషన్ అలాగే పోద్ది అని ఆడు. నువ్వు అసలు తమిళనాడుని ఒక్క మాట కూడా అనకూడదని ఈడు. అబ్బా కాసేపు పెంట గొడవా ఓరి బాబు, వీళ్ళందరితో ఉందిరా బాబు, నా బండి తల తీసేసుకున్నాడు, నా తాళమే ఉండరా అని మొత్తానికి చావి దేదో అని అడిగితే ఇచ్చాడు చావి దేదో అని. టూర్ మొత్తంలో దొరికిన పెద్ద గొడవ ఇదే. అసలు నాకు భయమేసింది, వాళ్ళందరూ ఆగిపోయారు, వీడేమో తమిళ్లో ఏదో అడుగుతున్నాడు, అయ్యా ఏంట్రా బాబు ఏమన్నా అయిందా అనుకున్నా. తీరా చూస్తే నాటో బోర్డు క్రాస్ చేసామంట. బోర్డు ఉంటే ఎందుకు క్రాస్ చేస్తాం, నా దగ్గర విత్ వీడియో ప్రూఫ్ కూడా ఉంది. చక్కగా ఓపెన్ చేసి ఉంది వెళ్ళిపోయాం. అక్కడ నువ్వేంట్రాన్ని పెడితే ఏమన్నా బద్దలు కొట్టుకుని మరీ వెళ్ళిపోయామా. అయ్యా నిన్న నేను పట్టుకున్నాను చూడండి రామేశ్వరంలో బటర్ఫ్లై, ఇక్కడ బీభత్సంగా ఉన్నాయి, టాక్కు మన హెల్మెట్ గుద్దుకుంది, జ్యూస్ జ్యూస్ దాని బ్లడ్ అంతా హెల్మెట్ మీద. అమ్మా వాటర్ బ్రేక్ వేసాం, రూమ్ బుక్ చేసాం మదురైలో. తమ్ముడు మదురై వస్తావా? షేక్ హ్యాండ్. తమ్ముడు అమ్మో పరిగెత్తుకుంటూ గుద్దుతాడేమో తమ్ముడు బా. రన్నింగ్ రన్నింగ్లో ఎక్కువ ఎలక్ట్రానా? దో ఎలక్ట్రా కాదురా కాంటినెంటల్. అబ్బా అసలు ఎలా వచ్చాం అర్థం కాలేదు. ఇదిగోండి సేమ్ హైవే, వచ్చే ఫాస్ట్ కొడితే గంటలు అక్కడ ఉన్నాం మదురైలో. ఇక్కడ నుంచి అసలు నేను నెక్స్ట్ స్టాప్ ఊరగడం పెట్టానమాట. ఊరగడం ఊరగడం అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ షోరూమ్ ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. తమ్ముడు హాస్పిటల్ పుట్టింది అక్కడే, సో అక్కడికి వెళ్దామని. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి కొట్టేద్దామా అంటే బాగా మరీ 600 వచ్చేసింది, మాదేమో టైం 1:00 అయింది. ఇంకా అట్లా కాదులే అని చెప్పి మదురై వెళ్ళి, మదురైలో మదురై మీనాక్షి అంటారు కదా అమ్మవారి టెంపుల్, అర్జున్ మూవీలో ఉంటుంది, మహేష్ బాబు అర్జున్ మూవీలో, అంటే అది సెట్టింగ్ అనుకోండి, ఇది రియల్. సో ఒకసారి గుడికి కూడా వెళ్ళి వెళ్ళి ఇక్కడ కుదిరితే ఇక్కడ ఒక సినిమా చూసి మొత్తానికి పొద్దు పొద్దునే బయలుదేరి ఇంకా ఊరక్కడ వెళ్ళిపోతాం. మధుర మీనాక్షి కంచి కామాక్షి అంటారు కదా, సో మధుర మీనాక్షి అమ్మవారిని ఇప్పుడు చూసేస్తాము. నెక్స్ట్ ఊరగడం పక్కనే కంచి కామాక్షి, అంటే వెళ్ళే వే కాదు మరి పక్కకు తిరగాలి మరి, కంచి కామాక్షి అమ్మ తల్లి గుడి. సో 400 కిలోమీటర్ వస్తుందిగా, రేపు గట్టి కొట్టాలి 400. ఇవాళ 250 వచ్చాము అంతే. హైవే బాగుంది ఇది. ఏది ఇయర్ఫోన్ ఏదిరా? అపరిచితుడు పెట్టు సాంగ్స్. అసలు ఈ తమిళకి అపరిచితుడికి సెట్ అయిపోద్ది. నాకు అర్థం హెల్మెట్ దాటి ఇక్కడ దాకా వచ్చేసింది కూడా. ఏ 10 డేస్ ఏ 15 డేస్ రైడ్ అయితే కొంచెం అన్నీ గట్టిగా ఆగి ఉంటాయి. మన ఇవాళ 35th కదా, 35 డేస్ కదా, నాది దారిలో దారిలో మళ్ళీ గ్లూగన్ ఎక్కడ కొంటాం, అదో 200 బొక్క మళ్ళీ. అది గ్లూగన్తో మైక్ మంచి ప్లేస్మెంట్ చేసి పెట్టా, మొత్తానికి మళ్ళీ జారిపోయింది. ఇది పెద్ద లూజ్ అవుతూ ఉంటుందే ఉంది. అవదుంబకు తాని తంబీలం బాదో అర్లేదు కదా, బాగానే వినపడుతుంది. బట్ ఏం చేస్తాం, ఇంకా రైడ్ మధ్యలో ఆగిపోయి మైక్ పెట్టుకుంటూ కూర్చోలేం కదా. బట్ ఓకే వినపడుతుంది. బ్యాటరీస్ కూడా మార్చా. కుమారి మేము కన్యాకుమారి నుంచి వచ్చి శ్యాములే మధురాయి. అంటే ఇప్పుడు మధు మీద రాయి పెడితే మధురయ్యా, కొన్ని మధువుని రాయి పెట్టి కొడితే మధురయ్యా, అదే అర్థం కావట్లేదు. మధువుని రాయి పెట్టి కొడితే మధురయ్యా, లేకపోతే మధు మీద రాయి పెడితే మధురయ్యా. కంకర రాయి, ఐశ్వర్య రాయి, మధురాయి. ఇక్కడి నుంచి మీనాక్షి అమ్మ టెంపుల్ 1.2 కిలోమీటర్స్ అంట అంతే. ముందు అర్జెంటుగా వెళ్ళి బ్యాగులు పడేసి స్పాట్లు అసలు మూవీస్ ఉన్నాయో చూడాలి, చూసి బుక్ చేసుకొని ఆ సినిమాకి వెళ్ళిపోవాలి. ఏ తమిళ్ అయినా పర్లా. రితేంద్ర బైక్ పార్కింగ్
గుండేశాడా ఇదేగా? ఆగు, లోపలికి వెళ్ళి కనుక్కోవాలేమో. హోటల్ అయితే ఇదే చూపిస్తుంది. అబ్బా, ఇది ఇప్పుడు రోడ్డు మీద పెట్టాలన్నాడంటే నాకు ఇంక నిద్ర పట్టదు రాత్రి అంతా. ఇంకో సిల్వరు. నేను హే అంటే మనోడు అనుకున్నాడు. అటెల్ రావాలి, నువ్వు అక్కడుండు, బుకింగ్ చూడు, నేను వస్తా. తమ్ముడు, ఇవాళకి మధురైలో ఉండు, మర్చిపోయా? ఎందుకు కాసేపు ఆగి సినిమాకి వెళ్ళిపోదాం, ఉండు సరేనా? ఓహో, అమ్మయ్యా, శభాష్. చాలే పార్కింగ్, హోటల్ పడితే కదా అది చాలు మనకి. 3 మల్టీ క్యుజిన్ రెస్టారెంట్, ఓహో బొటిక్ హోటల్. హాయ్, అది రూమ్ బుక్. ఓ, 4th ఫ్లోర్. రజనీకాంత్ పాప మనోడు అలాగే చూస్తున్నాడు మన దోలాశాలకి. అరే, అన్నీ మనకు లిఫ్ట్ ఆపోజిట్ రూమ్లే కదా. అమ్మయ్యా, పెద్ద రూమ్ అయ్యా. టీవీ సెటప్ అంత ఓకే, చాలా అయ్యా. పెద్ద రూమ్, 1200కి సూపర్. 1200కి బెస్ట్ ఇది. ఏ ముయ్యవే, ఏ ఇక్కడికి వెళ్ళినా నువ్వే ఫస్ట్. టీవీ పెట్టగానే ఫస్ట్ ఛానల్ ఇదేరా బాబు. అసలు ఇప్పుడు ఇప్పుడు రేట్ తగ్గిపోయింది అంటది ఇది. మొత్తానికి మధురై వచ్చాం, బాయ్ బాయ్.